సర్వం వృధైవ తవ పాదసుమే వినామే సర్వం వృధైవ మాతః తవ పాదసుమే వినామే పాపాలు చేసేటప్పుడు ఎంత సరదాగా ఉంటుందో ఫలితాన్ని అనుభవించవలసి వచ్చినప్పుడు అంత సలుపెత్తిపోతుంది అనే విషయాన్ని మనకి అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు తెక్కిన సోమయాజ రచించిన ఆంధ్ర మహాభారతం ద్రోణ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో పదకొండు వందల తొంభై ఐదో భాగానికి స్వాగతం పలుకుతున్నాం తెక్కనగారు తన కెమెరాని మరోవైపు తిప్పుతున్నాడు దుశ్శాసనుని యొక్క పరాభవం అయింది కేవలం భీమశేరుని యొక్క ప్రతిజ్ఞ తలుచుకుని వదిలేశాడు అందుకే ఆయన పద్యంలో ప్రతిజ్ఞ తలచి చంప తెగ ఏ అని ఐదు సూర్యగణాలు పెట్టి రాశాడు నువ్వు బతికిపోయేవరా లేకపోతే ఏమైపోయేదో ఈ స్థితిలో మరోవైపుని ద్రోణాచార్యుడు తిరిగి సాత్కిని వదిలిపెట్టి ఏమీ చేయలేక కష్టమే ఇది వరకు పారిపోయాడు దృష్టజ్యముడు చేతుల్లో కూడా బతికి బయటపడ్డాడే ఈయన మళ్ళీ మాటి మాటికి ఈయన దృష్టంతా సేనాముఖం మీద ఉంది ఎందుకంటే ఎప్పుడు ఆయన తీసుకున్న బాధ్యత ఆయింది బాబు ఈ సూచీముఖం యోగం దాని ముఖం బాధ్యత కృతవర్మకు అప్పగించాడు సైంధవుడు బాధ్యతని కర్ణుడు కృపాచార్యులు అశ్వత్థామ వాళ్ళకి అప్పగించాడు భూరిశ్రవసుడు సేనాముఖం బాధ్యత ఆయన తీసుకున్నాడు ఎప్పుడూ ముందు మనం ఒప్పుకున్న బాధ్యతకు ముందు పూర్తిగా న్యాయం చేయాలి తర్వాత మిగిలిన వాళ్ళకి సాయం చేయడమా న్యాయం చేయడమా తర్వాత విషయం అందుకని ఎప్పటికప్పుడు మీకు ద్రోణాచార్యుని యొక్క ఆ లక్షణం గమనించండి ఒక బాధ్యత ఒప్పుకున్నవాడు సరిగ్గా నిర్వర్తించడం అనేది ఇక్కడ ఎన్నిసార్లు సాత్క కోసమో మరొకరి కోసమో ఇటు వచ్చినా మళ్ళీ అటు వెళ్ళిపోతున్నాడు అటు వెళ్ళిపోయాడు అక్కడ ధర్మరాజుకి దుర్యోధనుడికి యుద్ధం జరుగుతోంది విచిత్రంగా సాధారణంగా ఇద్దరు ఎదురు కారు ఎదురయ్యారు ఆ స్థితిలో ధర్మరాజుదే పై చేయింది అంతేగా దుర్యోధనుడు ధనుర్భంగం జరిగిపోయింది దుర్యోధనుడు విల్లు రెండు ముక్కలు చేశాడు ధర్మరాజు ఏదో శాంతమూర్తిని అనుకుంటున్నావేమోరా నా సంగతి నీకు తెలియదు నేను మహామహితత్ముడు అజాత శత్రుడే అలిగిన నాడు సాగరములన్నికొ కర్ణులు ఉరైన అని నొత్తురు చత్తురు రాజ రాజ నా పలుకులు విశ్వసింపు విపన్నుల లోకులగావు మెల్లరన్ రాయబారంలో శ్రీకృష్ణుడు పాడిన ఈ మధ్య ఒక్కసారి దుర్యోధనుడు గుర్తొచ్చింది అమ్మో అన్నగారు తక్కువ వాడు కాదురా పేకాట్లోనే అనుకున్నాము పీక తీసేయడంలో కూడా గొప్పవాడే దుర్యోధనుడికి ధనుర్భంగం అవడంతో పాండవ సైన్యం దుర్యోధను చుట్టుముట్టింది ఇప్పుడు చక్రవర్తి పని అయిపోయినట్టే చదరంగం మాటలో చెక్ చెప్పినట్టే అందుకని ఆచార్యుడు వచ్చి అడ్డుకున్నాడు ఇది ఆచార్యునికి ప్రథమ కర్తవ్యం అక్కడ ఎంతమంది సాత్కుల్ని చంపినా ఎంతమంది పాంచాల రాజకుమారుల్ని చంపినా ఈ అప్రతిష్ట ముందు అది నిలబడదు సేనాముఖంలో ఉన్న రాజు బంధితుడు కాకుండా చూసుకోవలసిన బాధ్యత సేనాధిపతికి ఉంటుంది అందుకని ద్రోణాచార్యుడు వెంటనే ఆచార్యుడు అక్కడికి వెళ్ళి అడ్డుపడ్డాడు ఆ అడ్డుపడి ధర్మరాజుని వెనక్కి వెళ్ళిపోయేలా చేసి దుర్యోధను కాపాడుకుని నాయన కాస్త విశ్రాంతి తీసుకో ఆయన దుర్యోధను పంపించి ఆ ఊపులో ఊపు ఆయన కేకయ రాజులైనటువంటి బృహక్షత్రుణ్ణి శిశుపాలని కుమారుడై పాండవుల పక్షంలో యుద్ధం చేస్తున్న దృష్టకేతు మహారాజుని ఆయన్ని కాపాడడం కోసం ఆయన చనిపోయాడన్న పౌరుషంలో వచ్చినటువంటి ఆయన కుమారుణ్ణి దృష్టకేతు కుమారుణ్ణి అంతేకాదు జరాసంధుని కుమారుడై ఉండి కూడా ధర్మం కోసం పాండవుల పక్షంలో నిలబడిన సహదేవుణ్ణి ఇంతమందిని వేసేశాడు ద్రోణపర్వంలో ప్రధానుడైన వాళ్ళు ఎగిరిపోతారు అని చెప్పి వెళ్ళిపోతున్నారు వరుసగా దృష్టకేతుడు ఒక లక్ష సైన్యంతో వచ్చాడు దృష్టకేతుశ్చే గీతానహ వీర్యవాన్ అని భగవద్గీత ముందు ఉంటుంది చేది దేశపు రాజు శిశుపాలను కుమారుడు దృష్టకేతుడు అతను అతని కొడుకు దృష్టకేతుని కొడుకు అక్కడే ఉన్న తండ్రి చనిపోయేసరికి తట్టుకోలేక ద్రోణాచార్యులు నిద్రించాడు ఏదో కొండని పొట్టేలు ఢీకున్నట్టుగా అయింది పాపం ఆయన చేతుల్లో చనిపోయాడు జరాసంధుని కుమారుడు సహదేవుడు ధర్మాత్ముడు తండ్రిని శ్రీకృష్ణుడు భీముడి చేత చంపించాడనే కోపం లేదు తండ్రి ఎంత దుర్మార్గుడో తెలుసు ఆయన అమ్మవారి పేరు మీద ఒక క్షుద్రయాగం ఒకటి చేసి రోజుకో రాజు శరస్చందులో బలి వేసేవాడు జరాచంద్రుడు రోజుకో రాజు నరబలి అందులో నరేంద్ర బలి అందుకనే జరాచంద్రుడి మీద యుద్ధం చేయాల్సి వచ్చింది ఊరికే ఏం చేయలేదు కానీ వాడు చావు శ్రీకృష్ణుడి చేతుల్లో లేదు కాబట్టి భీముడి చేతుల్లో చేయించాల్సి వచ్చింది అది తెలిసిన వాడు కాబట్టి విజ్ఞత కలిగిన సహదేవుడు తర్వాత పాండవులతోనూ శ్రీకృష్ణుడితోనూ సఖ్యం చేసి పాండవులతోనే ఉన్నాడు ఇతను ఇలాంటి వాడు అని తెలుసును కాబట్టే నరకాసురుని కుమారుడికి తిరిగి రాజ్యాన్ని ఇచ్చినట్టే జరాసంధుని కుమారుడికి ఆ రాజ్యాన్ని వారికే ఇచ్చాడేవా పాండవులు కాని శ్రీకృష్ణుడు కానీ ఆ రాజ్యాలు తిరిగి ఆక్రమించలేదు ఆ మాటకు వస్తే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి భారతీయుడు కాబట్టి దుర్యోధనుడు కూడా జయించిన రాజ్యాల్లో ఆ యువరాజులను ఎవరినో నిలబెట్టారు కానీ మొత్తం అన్ని స్వాధీనం చేసుకోలేదండి వీరు 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 అధికారం ఉంటుంది వారు చెప్పినట్టు వారు వినాలి కానీ రాజ్యం మొత్తం తప్పుకోమని అనలేదండి ఇది రఘువంశం నుంచి మనకు వస్తున్న మర్యాద ఆ రఘువంశరాజుల గురించి ఆ రఘువంశంలో చెబుతూ ఆడు కాళిదాసు ఆపాద పద్మ ప్రణతాక కలమాయవతే రఘుం ఫలై సంవర్ధయాసు తాత ప్రతిరోపితా రఘుమహారాజు ఒక్కసారి రాజ్యానికి రాగానే రాజశియోగం చేశాడు రాజులందరి మీద మామూలుగా దండెత్తినట్టు వెళ్ళాడు కానీ ప్రతి చోట వాళ్ళేదో కానుకలో కట్నాలు ఇస్తే పుచ్చుకోవడం వాళ్ళకి పరిపాలనా విధానం చెప్పడం ఒకటిపై ఆరో వంతు మించి పన్ను వసూలు చేయదు ధర్మశాస్త్రం ప్రకారం పరిపాలన చేయాలి వర్ణాశ్రమ ధర్మాలు కాపాడాలని అప్పుడు ఉండే ధర్మాలన్నీ చెప్పేవాడు ఓసారి రాజ్యాంగం అందరికీ వినిపించడం అన్నమాట ఎవడైనా ఎదురు తిరిగితే ఓ దెబ్బ వేసేసేవాడు వేసేసాక మళ్ళీ ఆ రాజ్యాన్ని వాడికే ఇచ్చి ఆ సింహాసనం మీద ఆయన్నే కూర్చోబెట్టి ఈయన దగ్గరుండి పట్టాభిషేకం చేసి ఇచ్చేవాడు మరి ఈ మాత్రానికి వెయ్యడం ఎందుకండి అంటే చక్రవర్తిని ఎదిరించినందుకు ఒక దెబ్బ అయికపోతే మాట వినడం అది ఆనాడు చక్రవర్తుల రాజశూయలు ఎందుకంటే హింసామార్గం కాదది